తల్లిదండ్రులు చేసే చాలా చాలా కామన్ మిస్టేక్ ఏంటంటే బేబీని వాకర్లో వేయడం. 6 నెలలు వచ్చి రాగానే తమ బేబీని వాకర్లో వేస్తే బేబీ తొందరగా నడవడం నేర్చుకుంటుంది అనే ఉద్దేశంతో ఎంతోమంది పేరెంట్స్ వాకర్ వాడుతూ ఉంటారు. కానీ మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే బేబీ యొక్క ప్రతి మైల్ స్టోన్ అంటే ఎదుగుదలలో ఒక్కో మెట్టు ఎక్కినట్టు తనకు తానుగా అచీవ్ చేయాలి. అంతే తప్ప మనం తొందర పెట్టకూడదు. 6 నెలల నుంచి మీరు బేబీని వాకర్లో వేశారనుకోండి, వాళ్ళకి ఇండిపెండెంట్గా తమంతట తాముగా లేచి నడిచే అలవాటు రాదు. వాకర్ అనేది కేవలం ఏదో ఆట వస్తువులా వాళ్ళని ఎగ్జైట్ చేస్తుంది. ఎందుకంటే అందులో వేస్తే అటు ఇటు స్పీడ్గా వెళ్ళిపోతారు, అది చూసి మీకు ముచ్చట. అంతే తప్ప వాళ్ళకి దానివల్ల పెద్దగా గ్రోత్ పరంగా ఏమీ ఉపయోగం లేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాకర్లో నడుస్తూ ఉన్నప్పుడు పిల్లలు కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. తమ బుజ్జి బుజ్జి వేళ్ళు ఆ వాకర్ పట్టుకున్నప్పుడు అక్కడ గ్యాప్స్లో ఇరుక్కునే అవకాశం ఉంది. అందుకని వాకర్ వాడడం అన్నది బిగ్ మిస్టేక్. సాధారణంగా 6 నుంచి 13 నెలల మధ్య బేబీ పాకుతుంది. 9 నుండి 12 నెలల మధ్య ఆ వస్తువు ఈ వస్తువు సపోర్ట్గా తీసుకుని తమకు తాముగా లేచే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత 8 నుంచి 18 నెలల మధ్య నడవడం మొదలెడతారు. న్యాచురల్గా ఒకదాని తర్వాత ఒకటి అయ్యే ప్రాసెస్ని మనం డిస్టర్బ్ చేయొద్దు.